అనగనగా ఒక ప్రశాంతమైన గ్రామం. ఆ గ్రామంలో ఆరుగురు దైవభక్తి గల యవ్వన స్నేహితులు ఉన్నారు. వీరు దేవుని సంఘ కార్యక్రమాలలో ఆసక్తి కలిగి క్రమం తప్పకుండా పాల్గొనేవారు. వారి జీవితాలలో జరిగిన సంఘటనే చిత్రంగా మీకోసం. ఇప్పటికీ ఇంట్లో మోహన్ చూపించుకోలేకపోతున్నాం. ఇలా అయితే కష్టం, ఏదో ఒక జాబ్ లో సెటిల్ అవ్వాలి. ఎందుకురా బాధపడతాం, మన దేవుడు ఆలోచన కడతాడు. ఏం చేసినా గానీ ఆయన ఆలోచన ప్రకారమే చేస్తాడు. ఆయన ఆలోచన ప్రకారమే ఉన్నాం. మనకెందుకు మనం దాని గురించి ఆలోచించడానికి అవసరం లేదు. అర్థమైందా? ఏమి బాధ, దేవుడే చూసుకుంటాడు. ఆశ్చర్యమైన ఆలోచనా శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువారు దేవుడే అని తమ భవిష్యత్తు నిమిత్తము దేవుని యొద్ద కనిపెట్టుకుంటూ ఉండగా ఒకరోజు ప్రెజలోడన్నా, బాగున్నారా? ఏంది ఎలా ఉన్నారు డల్గా? రండి లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఏమైంది ప్రాబ్లం? ఏం లేదు రాజు, అయితే నాకు చాలా అప్పులు ఉన్నాయి. అయితే ల్యాండ్ అమ్మాయిలని అనుకుంటున్నా, ఎవరు కొనడం లేదు. అందుకని చెప్పేసి అని ఆ ల్యాండ్ అమ్మని అప్పులు కట్టేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎంత ఉంటుంది ఆ ల్యాండ్ ఉంటది? ఇక కాకపోతే నాకు అప్పులు ఒక 7-8 వస్తే అలు అని అనుకుంటున్నా. అప్పులు తీరిపోదు ఏమన్నా సరే? అరే ఏమైంది రా, అర్జెంట్ గా రమ్మన్నావు? అరే ఏం లేదు రమ్మన్న, చర్చకొచ్చి అన్నున్నా. చూడండి, అన్నకి కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉందంట. ల్యాండ్ ఉంది కానీ ఎవరు తీసుకోవట్లేదంట. మనకేమన్నా ఉపయోగపడుతుందేమో అని పిలిచా. అమౌంట్ ఎంత చెప్పిల్లు? 8 అన్నాడు. ల్యాండ్ ఎంత ఉందో చూసి అంత ఇచ్చేద్దాం. మీ దగ్గర కూడా ఎంత ఉందో చూడండి ఒకసారి. ఓకేనా? ల్యాండ్ కొనాలా వద్దా అనే దాని గురించి ఈ రోజు ప్రార్థన చేసుకుందాం మనం. ఓకే. చిత్తానుసారంగా ప్రభువా మరేసయ్యా, ఆ ల్యాండ్ కొనాలా వద్దా ప్రభువా? మీరే ప్రభువా మరేసయ్యా, నీ వాక్యం ద్వారా ప్రభువా మాకు తెలియజేయండి ప్రభువా. చిన్ని కొద్ది ప్రార్థన పరలోకరాం చేసుకుని అడిగేడుకుంటున్నాం తండ్రి. దేవుడు ఒక వాక్యం ఇచ్చారా, యెహోషువ గ్రంథం 1:3. ఈ ముందు చదువు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చిచున్నాను. అయితే ల్యాండ్ తీసుకోమని వచ్చిందిరా? తీసుకుని వచ్చిందిరా? నీ దగ్గర ఎంత ఉన్నాయి? 2 lakhs ఉన్నాయిరా. నా దగ్గర 2 ఉన్నాయిరా. నీ దగ్గర? సేమ్ రా, నా దగ్గర కూడా 2 lakhs ఉన్నాయిరా. అందరి దగ్గర 2 lakhs ఉన్నాయి. నేను ఒకసారి కాల్ చేసి చెప్దాం. ఓకేనా అన్నా? మేము ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నాం. అవునా, దేవునికి స్తోత్రం. ఎంత అనుకుంటున్నారు? నాకు 8 lakhs వస్తే చాలు. అయితే అన్నా, ల్యాండ్ ఎస్టిమేషన్ చేయించాము, 12 lakhs వస్తుంది. అవునా? 12 lakhs మేము మీకు ఇద్దాం అనుకుంటున్నాము. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాము? సరే, రేపే పెట్టుకుందాం రండి. ఓకే అన్నా. సరే మరి. అరే రేపే పెట్టుకుందాం అన్నారా? ఇదేరా మన ల్యాండ్. ఏంటి ఇదా, అన్ని రాళ్ళు చెట్లు పుట్లే ఉన్నాయి. ఇదేని పనికి వస్తుందిరా మనకి? అరే ఈ రాయిని చూడండి, ఏదో డిఫరెంట్ గా ఉంది. దేవుడు మనల్ని ఈ స్థలం తీసుకోమన్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. భయపడకండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఓకేనా? స్థలం అయితే దొరికింది కదా, ఇదంతా క్లీన్ చేసుకొని ముందుకు వెళ్దాం. దేవుడే మనకు సహాయం చేస్తాడు. హలో, ఒకసారికి రండి. ఓకే. హాయ్ అన్న. హాయ్. అయితే అన్న, ఇది గ్రానైట్ ఏమో మాకు కొంచెం డౌట్గా ఉంది, ఒకసారి టెస్ట్ చేసి చూస్తారా? వెయిట్ చూస్తే అలాగే ఉంది. సో ఓకే, నేను టెస్ట్ చేసి మేము కలుస్తాను. ఓకే అన్న. ఓకే రాజు, ఇది టెస్ట్ చేసా, గ్రానైటే అని తేలింది. ఏరియాలో ఈ గ్రానైట్ దొరకడం అంటే నిజంగా చాలా అదృష్టం. థ్యాంక్స్ అన్న. అరే గ్రానైట్ దొరికిందిరా. అలా వారు
ఏదో పనికిరానిదని కొన్న భూమిలో ఆశ్చర్య రీతిగా విలువైన గ్రానైట్ రాయి ఉందని తెలిసి దేవుని కార్యానికి ఆశ్చర్యపోయారు. అలా వీరంతా కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని కష్టపడి శ్రద్ధగా పనిచేయుచున్నారు. ఈరోజు మన బిజినెస్ తో ఫస్ట్ డే కాబట్టి కేర్ఫుల్ గా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎంత బిజీ ఉన్నా ఎంత చేసినా దేవుని టైం దేవుని చేద్దాం. ఓకేనా? మార్నింగ్ ప్రేయర్స్ కానీ ఈవినింగ్ ప్రేయర్స్ కానీ ఫ్రైడేస్ సండేస్ ప్రతిదీ అటెండ్ అవ్వాలి. చర్చ్ లో చర్చ్ ఆక్టివిటీస్ లో యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేస్తాం. ఓకేనా? ఎంత బిజీ అయినా సరే దేవుని పని మాత్రం అస్సలు ప్రేయర్ చేద్దాం. ఓకేనా? అందరం కలిసి కలిసి పని చేద్దాం, ఇంకా ప్రేయర్స్ ఎక్కువ చేస్తాం. ఓకేనా? వారు తమ ప్రతి అవసరతల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచు ఆయన దయవలన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. మనకి ఎవరెవరు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. ఓకే, అయితే ముందుగా ఈ రాహుల్ అనే వ్యక్తి గురించి ప్రార్థన చేద్దాం. ఓకేనా? దేవా, ఈ రాహుల్ అనే వ్యక్తి చాలా రోజుల నుంచి మాకు డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తున్నాడు దేవా. ఎలాగైనా మీరే సహాయం చేయండి, అతను తిరిగి ఇచ్చేలా ఉన్న సహాయం చేయండి దేవా. మీరే కృప చూపండి. యేసునామములో పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఉండండి, నేను చూస్తాను. రాజు, రాహుల్ అనే వ్యక్తి మన క్యాష్ ఇచ్చాడు. అవునా? హల్లెలూయా, దేవుడు ఎంత కార్యం చేశాడ్రా. హలో సార్. హాయ్. హాయ్, ఇది మన స్పాట్. మన పెద్దరాళ్ళు బాగానే సేల్ అవుతున్నాయి. కంకర ఇంకా చిప్స్ మిగిలిపోయాయి. వాటిని కూడా అమ్ముకుంటే మంచి ప్రాఫిట్ వస్తుంది, కానీ కొంచెం కమిషన్ పే చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లం అయితే ఏం రాదు కదా? ఏం ప్రాబ్లం రావచ్చు సార్, మనం కమిషన్ ఇవ్వడం అలాంటి ఏం చేయకూడదు. కానీ ఇంత ప్రాఫిట్ వస్తుంది అంటున్నాం కాబట్టి ఈసారికి ఇలా కానిద్దాం, ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోకనా. అరే అక్క కాల్ చేస్తుంది చర్చ్ నుంచి, ఏమని చెప్పాలరా? అరే బిజీ ఉన్నామని చెప్పురా, బిజీ ఉన్నామని చెప్పు. హలో. హలో, ప్రైజ్ ది లార్డ్ బబ్లూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. మీరు ఎవరు చర్చ్ కి సరిగ్గా రావడం లేదు ఈ మధ్య, ఏంటి అక్క? ఈ వీక్ కొద్దిగా వర్క్ ఉండే అందుకే చర్చ్ కి రాలేకపోయాను అక్క. హలో 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 బ్రో, మీకు లోడ్ వచ్చేసింది బ్రో. మీకు పనుల్లో పడి మీరు దేవునికి దూరం అవుతున్నారు, చూసుకోండి. అలా వారి క్షేమము విస్తరించిన కొలది వారు దురాశకు పోయి దేవునికి దూరమైపోయారు. అరే, మనం చాలా మందికి లోడ్ పంపించినాం రా, కానీ ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేర్రా. మీకు కూడా ఒక్కొక్క నెంబర్ ఫార్వర్డ్ చేస్తా, మీరు కూడా వాళ్ళకి కాల్ చేయండి అన్నా.
ఏమైనా లోడ్ పంపించినాం, అమౌంట్ పంపిస్తాన్నారు, ఇంకా పంపించలేరు. అదే అన్న, ఆల్రెడీ నెల రోజుల నుంచి వారం రోజులు అలా పంపిస్తాను అనుకుంటా అన్నారు కదా, కొంచెం చూడండి. పండు, నువ్వు ఇచ్చిన నెంబర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మళ్ళీ ఒకసారి ట్రై చేయి. మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా. అరే పండు, నువ్వు ఇచ్చిన నంబర్ రాంగ్ నెంబర్ అనే వస్తుంది, మరొకసారి ఫార్వర్డ్ చేస్తా చూడరా ఒకసారి. చెయ్యి, రాంగ్ నెంబర్ అనే వస్తుందిరా. తనైతే నాకైతే అదే నెంబర్ ఇచ్చిండు, మరి రాంగ్ నెంబర్ అనే వస్తుందిరా. మనోజ్ అనే వ్యక్తి దగ్గర డబ్బులు లేవంట, రీసెంట్ గా వాళ్ళ చెల్లి మ్యారేజ్ చేశాడంట. గట్టి అడగాల్సిందిరా. వాళ్ళ చెల్లి మ్యారేజ్ చేశానని పదే పదే చెప్తున్నాడు, 1 మంత్ అయితే టైం కావాలన్నాడు. కంపల్సరీ ఇస్తారు. సరే చూద్దాం, 1 మంత్ అయితే టైం ఇచ్చాడు కదా. అరే స్విచ్ ఆఫ్ వస్తుందిరా, ఉండు క్లీన్ కాల్ చేస్తా. అరే అడ్రస్ ఏమైనా ఉందా? అవును కదా. కష్టమంతా పోయింది. ఎన్ని రోజులు కన్నా కలర్ అన్ని పోయినాయిరా. ఇప్పుడు ఈ అప్పుల నుంచి ఎలా కోలుకోవాలి? లాభమే లేదు. రేపు మన ముఖాలు ఎలా చూపించుకోవాలి? వారు తాము కన్న కలలు ఆశలన్నీ అడియాశలైపోయి దుఃఖంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు. అరే ఇంత చేసిన అతడు కాదురా, నాకు కొంచెం టైం కావాలి, ఈ బిజినెస్ మీరు బిజినెస్ చేసుకుంటారు. మా ప్రాపర్టీస్ అని లేదా పోయింది. ఎన్ని రోజులు కన్నా కలర్ అన్ని పోయినాయిరా, ఒక్కసారి చేసారిపోయింది. చా, మనకు సహాయం చేసిన దేవుణ్ణి మర్చిపోయాం కదరా. మనం ఆయన ఆడుకుండా మన సొంత ఆలోచనతో వెళ్ళాం, అందుకే ఈ రకంగా జరిగింది. చాలా మార్గం కదరా, ఇలా కూర్చుంటే ఇవన్నీ ఇలా ఒకసారి చర్చకి వెళ్దాం పదరా. ఏమో ఒకటి వెళ్దాం, ఒక్కసారి వెళ్దాం పదరా, ఏం కాదు. సరే అండి, వాళ్ళకు ఫోన్ చేద్దాం. హలో, మనీ సాయి, ఒక
సరే రండి చర్చికి వెళ్దాం. ఆ రండి వెంటనే. ప్రైజ్ ది లార్డ్. మీరందరు చాలా రోజులైంది కనబడి. ఫుల్ బిజీ బిజీగా ఉన్నట్టున్నారు. అసలు రావట్లేదు చర్చ్ కి. మొన్న కాల్ చేసినప్పుడు కూడా ఎత్తలేదు మీరు. కొంచెం బిజీగా ఉన్నాం అందుకే. ఏమైంది అందరు దిక్కులుగా ఉన్నారు? అదేం లేదండి, అదేం లేదు. సరే కొంచెంసేపు ప్రార్థన చేసుకుందామా? బాగా నాకు ఇప్పుడే దేవుడు చూపించారు మీరు చాలా పెద్ద లాస్లో వెళ్ళారని. నిజమేనా? ఏమైంది అసలు? మేము ఎటుకని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడే మాకు దారి చూపించాడు బిజినెస్ చేసుకోవడానికి. కానీ మేము బిజినెస్లో బిజీ అయిపోయి దేవునికి పూర్తిగా దూరం అయిపోయి బిజినెస్లో మొత్తం పూర్తిగా నష్టపోయాం. ఇప్పుడు అర్థమైంది దేవుడే మాకు దూరం అయిపోయాడు, అందుకే తిరిగి వచ్చాను. అసలు మీరు మమ్మల్ని రాణిస్తారని కూడా మేము అనుకోలేదు. మేము కాదు రాణించేది, దేవుడు. యాకోబు రాసిన పత్రిక 1:15 దేవుడు సెలవిస్తున్నారు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మనకెప్పుడైనా దురాశ కలిగినప్పుడు వెంటనే దాన్ని గ్రహించాలా? గ్రహించకుండా మనం ఇంకా దేవుని దూరం చేసి దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించినా అది దేవుడు మన నుంచి దూరం చేస్తారన్న విషయం మీరు తెలుసుకోవాలా? మీరు ఇంతకుముందు ఎంత బాగా దేవుని ప్రేమించేవారు, అన్నిట్లో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారు, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవారు. కానీ మీరు బిజినెస్లో ఎదిగారేమో, ఆశీర్వదించబడ్డారేమో, కానీ ఇంకా డబ్బు కోసం, పేరు కోసం ఇంకా మీరు ఉండడం వలన ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ప్రతి ఒక్కరిని క్షమించే దేవుడు, ప్రతి పాపం క్షమించే దేవుడు. ఈరోజు మీ పాపమును కూడా దేవుడు తప్పకుండా క్షమిస్తాడు, తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ పైకి లేవనెత్తుతాడు. ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మనతో ఉన్నాడని గ్రహించండి. మేమందరం మీకోసం ప్రార్థిస్తాం. ఇప్పుడు మనందరం కలిసి ప్రార్థిద్దాం. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు ఇచ్చిన ఎక్కువ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన మరణ నష్టార్జితం చేత ఎక్కువ కాలాన్ని వాక్యం సరిపిస్తుందిగా ప్రభా. ఈ బిడ్డలు వాళ్ళ కష్టాన్ని నమ్ముతున్నారు, కానీ ప్రభా ఈ ఆశీర్వాదం నిర్మించేదని ఎదుగు పశ్చాత్తాపంతో మీ దగ్గరకు వస్తుండగా మీరే గొప్ప కార్యం చేయమని యేసునామంలో ప్రార్థిస్తాం. అప్పుడు డబ్బులు రావాల్సింది ఉండే కదా, అవి అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయా? అవునా? నిజంగానే దేవునికి స్తోత్రం. ఒకసారి వేరే పేర్లు చెక్ చేద్దాం. ఆవు అవును, చూడరా ఒకసారి చూడు. రవి, రవి ఉందిరా? మోహన్, అరే మోహన్ కూడా ఉంది. కిరణ్, కిరణ్, అరే వీళ్ళందరి పేర్లు ఉన్నాయరా? అరే క్రెడిట్ అవుతున్నాయరా? దేవుని మహిమే. హలో
హలో, నేను ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీ ట్రక్ యాక్సిడెంట్ అయింది కదండి, దాని ఇన్సూరెన్స్ మొత్తం క్లెయిమ్ అయిందండి మొత్తం. అవునా? చాలా థ్యాంక్స్ అండి. అరే మన యాక్సిడెంట్ అయిన ట్రక్స్ ఉన్నాయి చూడండి. దేవుడు వల్ల ఇదంతా మనం ఎన్ని రోజులు దురాశతో దేవునికి దూరం అయ్యాం. దేవుడు మనకి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు, దీనిని మనం నిలబెట్టుకున్నాం. అందరు రెడీనా? అందుకనే మన కంపెనీకి కొత్త రోల్స్ తీసుకొచ్చాం. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దురాశకు పోకూడదు. సంపాదనలో ప్రథమ ఫలం ఇవ్వాలి, పదవ వంతు ఇవ్వాలి. సంఘ కార్యాలలోనూ మానకుండా పాల్గొనాలి. ప్రతిదానికి దేవుని సహాయం అడగాలి. ప్రతిరోజు కలిసి ప్రార్థించాలి. న్యాయంగా కష్టపడి పనిచేయాలి.